हेलो आई एवरीवन वेलकम टू अवर यूट्यूब चैनल प्रतिभा एंपावरिंग स्किल एंड नॉलेज नेनु मिमलेश जूनियर पंचायत सेक्रेटरी रिक्रूटमेंट प्रोसेस पैन ఒక కేస్ అనేది నమోదు అవడం జరిగిందండి ఇప్పుడు మనం ఆ కేస్ డీటెయల్స్ ని మనం పరిశీలిద్దాము సో ముఖ్యంగా కేస్ టైప్ వచ్చేసి రిట్ పిటిషన్ కేస్ నంబర్ వచ్చేసి 5038 కేస్ ఇయర్ వచ్చేసి 2019 అలాగే మనము డీటెయల్స్ లోకి వెళ్దాము కేస్ డీటెయల్స్ లోకి ఇక్కడ మెయిన్ నంబర్ ఉంది అలాగే పిటిషనర్ పిటిషనర్ తరపు అడ్వకేట్ రెస్పాండెంట్ అడ్వకేట్ సర్వీసెస్ కేటగిరీ కాబట్టి అలాగే డిస్ట్రిక్ట్ వచ్చేసి ఆదిలాబాద్ నుంచి నమోదు అవ్వడం జరిగింది ఫైలింగ్ డేట్ 8/3/2019 అలాగే రిజిస్ట్రేషన్ డేట్ 11/3/2019 లిస్టింగ్ డేట్ వచ్చేసి 12/3/2019 కేస్ స్టేటస్ వచ్చేసి పెండింగ్ పర్పస్ వచ్చేసి అడ్మిషన్ పంచాయతీరాజ్ అలాగే ఇలాంతా స్టోరీ అంతా ఇవ్వడం జరిగింది అలాగే ఈ కేసుని టేకప్ చేసిన జడ్జి ఎవరైతే ఉంటారో ఆనరబుల్ జస్టిస్ శ్రీ అభినంద్ కుమార్ షావాలి గారు అనమాట ఆల్రెడీ ఈ యొక్క కేసు అనేది ఆయన కంప్లీట్గా హీరింగ్ అనేది విన్నారు అంతకుముందు కమిటీ రిపోర్ట్ అదంతా స్టోరీ అంతా మీకు తెలుసు వినడం జరిగింది అలాగే కమిటీని ఫామ్ చేయడం జరిగింది కమిటీ ఈ యొక్క ఎటువంటి మార్పులు సూచించకపోవడంతో మళ్ళీ అభ్యర్థులు నాన్ సెలెక్టెడ్ అభ్యర్థులు ఈ యొక్క కేసు అనేది నమోదు చేయడం జరిగింది సో మనము కేసు వివరాల్లోకి వెళ్దాము డీటెయిల్గా అసలు దేనిపైన వీళ్ళు నమోదు చేశారనేది ఇక్కడ మీరు చూడొచ్చు కొంచెం ఇచ్చారు కొంచెం బ్రీఫ్ పారాగ్రాఫ్ ఇచ్చారు ఇంకా ముఖ్యంగా నేను ఓవరాల్గా దీన్ని సారాంశం చెప్తాను క్వశ్చన్ నంబరు 47 ఇన్ పేపర్ 1 సెట్ 1 అలాగే 14 నాన్ ట్రాన్స్లేటెడ్ క్వశ్చన్లు అలాగే ఇక్కడ పేపర్ 2లో 91 క్వశ్చన్ ఈ మొత్తం ఓవరాల్గా 16 క్వశ్చన్ని ఛాలెంజ్ చేయడం జరిగిందనమాట నాన్ ట్రాన్స్లేటెడ్ క్వశ్చన్స్ మరియు రెండు క్వశ్చన్స్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు మన తరఫు నుంచి ఈ రెండు క్వశ్చన్లకి ఆన్సర్ లేని అనేది విశ్లేషణ కూడా చేస్తాను నేను అఫీషియల్ డాక్యుమెంట్స్తోని ఆల్రెడీ కొంతవరకు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను ఎన్ఎస్ఎస్ఓ క్వశ్చన్ పైన ఈ వీడియో తర్వాత ఆ వీడియో ఉంటుంది ఓవరాల్గా అయితే ఇది మరి ఎటువంటి మార్పులు ఉంటాయా లేదా మనం చూడాలి ఇది సెకండ్ టైం అనుకుంటా మళ్ళీ కేసు నమోదు అవ్వడము సో కోర్టు కూడా అంతకుముందే ఫస్ట్ రౌండ్లోనే చెప్పడం జరిగింది ఏదైతే కమిటీ రిపోర్ట్ ఉంటుందో అదే మా యొక్క నిర్ణయంగా ఉంటుందని చెప్పి సో కమిటీ రిపోర్ట్లో ఎటువంటి మార్పులు సూచించకపోవడంతో మళ్ళీ కేసు అనేది నమోదు అవ్వడం జరిగింది సో మళ్ళీ హియరింగ్స్ ఉంటాయనుకుంటాను వన్ ఆర్ టూ హియరింగ్స్ ఉంటాయి ఓవరాల్గా అయితే క్లుప్తంగా అంటే వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ని కమిటీకి పరిశీలించి ఏమన్నా మార్పులు ఏమైనా సజెస్ట్ చేస్తారా లేకపోతే అంటే వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని వాళ్ళకు కమిటీకి ఇచ్చి ఇది మా దగ్గర ఉంది మరి దీని ప్రకారంగా మీరు మార్పులు చేర్పులు చేయాలంటారా లేకపోతే కమిటీ దగ్గర ఉన్నదే వీళ్ళకి కమిటీ రిపోర్ట్ని బహిర్గతం చేసి ఈ యొక్క మేము ఇచ్చింది కరెక్ట్ అని నిరూపించుకుంటారు అనేది మనం చూడాలి ఇక్కడ ఓవరాల్గా అయితే ఇది సో ఇక్కడ చూడవచ్చు పిటిషనర్స్ అలాగే రెస్పాండెంట్స్ కూడా ఉంటారు కింద సో మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు పంపించడం జరిగిందనమాట సో ఈ కేసు అనేది వేకేట్ అయిపోయిన తర్వాతనే మనకు రిక్రూట్మెంట్ అనేది ముందుకు పోయే అవకాశం ఉంది సో అట్లీస్ట్ ఒక 1 or 2 హీరింగ్స్ అంటే పట్టేటట్టు ఉన్నాయి లేకపోతే సింపుల్గా చాలామంది అంటా ఉన్నారు స్టే వచ్చిందని మనకు స్టే ఆర్డర్ పెట్టడానికి ఒక 1 or 2 1 to 3 డేస్ పడుతుండొచ్చు ఎందుకంటే సైట్లో అప్లోడ్ చేయాలి కాబట్టి టైం పడుతుంది అది వచ్చిన తర్వాత కూడా నేను మీకు వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఈ యొక్క రెండు క్వశ్చన్ల మీద మన యొక్క విశ్లేషణ చేద్దాం యాక్చువల్గా ఏంటి ఇచ్చింది ఏంటి అలాగే ఉన్నది ఏంటనే దానిపైన కూడా విశ్లేషణ చేద్దాం సో అభ్యర్థులు చాలామంది నన్ను అడిగారు కేసు అనేది నమోదైందా లేదా అని చెప్పి అవును నేను కూడా చెక్ చేసిన అఫీషియల్ సైట్లోనే నమోదయ్యింది సో మార్పులు ఎంతవరకు ఉంటాయనేది చూడాలి సో ఇదండి ఓవరాల్గా సో నేను చాలామంది అభ్యర్థులు వేరే వీడియోస్ చేయాలంటే నాకు కూడా చాలా ఫియర్గా ఉంది ఎందుకంటే మీరు సేమ్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు జేపీఎస్ ఏమైంది అని చెప్పి జేపీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నేను వేరే వీడియోస్ అనేది చేయాలని డిసైడ్ అయ్యాను కాబట్టి ఈ యొక్క కేసు కొలిక్కైతే వస్తుంది ఆల్రెడీ విన్నారు కాబట్టి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా సో చూద్దాం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది సో మన తరఫు నుంచి అయితే మనం ఒక విశ్లేషణ మాత్రమే చేయగలం అంటే క్యాండిడేట్స్కి ఇది ఇది అని చెప్ప ప్రయత్నమే చేయగలం కానీ మనము ప్రాసెస్ని ముందుకు తీసుకుపోయే పవర్స్ మనకు లేవు కాబట్టి చూడాలి మరి ఏమవుతుంది అనేది సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అభ్యర్థులకి చాలామంది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళందరూ షేర్ చేయండి అలాగే ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇది కేసు డీటెయిల్స్ కాబట్టి మీరు పెద్దగా డౌట్స్ ఏముండవు నేను నెక్స్ట్ ఎన్ఎస్ఎస్ఓ దానిపైన విశ్లేషణ అందించబోతా ఉన్నాను అక్కడ మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ఎస్ఎస్ఓ క్వశ్చన్ మారుతుందా లేదా అనేది అలాగే 91 క్వశ్చన్ పైన కూడా కొంతవరకు డేటా కలెక్ట్ చేద్దాం అఫీషియల్ బుక్స్లో నుంచి కలెక్ట్ చేద్దాము నాట్ అదర్ దెన్ అఫీషియల్ బుక్స్ అలాగే ఇక్కడ చూద్దాము ఇంకా వీడియోస్ ఇలాంటి వీడియోస్ కోసం ప్రతిభా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ నేను మీ మల్లేష్. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎన్ఎస్ఎస్ పైన ఉంటుంది, దాన్ని క్యాచ్అప్ చేయండి. థ్యాంక్ యూ.